మాది మెడిగడ బ్రో. అవు బ్లాగర్ కదా, మనం ఇట్లా నార్మల్గా లొకేషన్ కోసం అక్కడికి వచ్చిన పై మంచి లొకేషన్ అని మా ఫ్రెండ్స్ అయితే చెప్పిర్రు. నేను ఒక్కడనే వచ్చేసిన, మా ఫ్రెండ్స్ వెనకాల నుంచి వస్తా అని చెప్పిర్రు. వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. అండ్ మీరు ఎందుకు ఇక్కడ చార్నగర్ వెళ్తున్నా భయ్య? అక్కడ చార్నగర్ ఇక్కడ బ్రో మొత్తం గుట్టలు ఉన్నాయి కదా. గుట్ట కాదు, అట్లా కానీ వెళ్ళొచ్చు. రోడ్ ఉందా? రోడ్ ఉందా? ఏమో బ్రో, నన్ను ఏమన్నా ఇసుకు ఏడు పెట్టారు అర్థం కాలేదు. మన ఛానల్ వస్తుంది, కలుద్దాం అనుకుంటా కానీ అన్న బ్రో ఏం చేసిన బ్రో? నేను లాస్ చేస్తున్నట్టుగా అబ్బాయి బ్రో. చెప్పండి బ్రో, ఏం చేస్తుంటారు మీరు నార్మల్ గా? జాబా లేకపోతే ఇట్లా నార్మల్ బ్రో? ఏం చేస్తావు బ్రో? బండి కొనుక్కున్నావు పెద్దవాడి? ఏం లేదు బ్రో, ఫోన్ తీసుకోవాలి, కెమెరా తీసుకోవాలి, మంచిగా ఫోటోలు వీడియోలు యూట్యూబ్ లో వైరల్ అయిపోవాలి అంతే. మనం బొరాన్ బొరాన్ ఉంటుంది, ఎట్లయినా సరే యూట్యూబర్ అయిపోవాలి బ్రో. ఇప్పటికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబర్స్ అయింది అనుకుంటే దగ్గర దగ్గర బ్రో. ఈ అమ్మ నిన్న మొన్న అయిపోయింది. అది దావత్ ఉందా లేదా? దావత్ ఉంటుంది బ్రో, గట్టిగా ఉంటుంది. దావత్ ఉండకపోతే ఎట్లా బ్రో? దావత్ ఖచ్చితంగా ఉంటుంది. మన దావత్ లేకపోతే చాలా కష్టం. ఏవన్నీ తీసేయాలి బ్రో, అది ఉంచుకోదు. మనం ఫేమస్ అవుతున్నాం కాబట్టి తీసేయాలి. లేకపోతే ఎవడన్నా ఫోటో కొట్టిన అనుకో, ఫోటో వైరల్ అయిపోతే నా బండి బొక్కలు అవుతుంది. మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే. ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు బ్రో. వాళ్ళు వస్తా అని చెప్పారు, మేము ఎప్పుడు వస్తారో తెలియదు. లొకేషన్ చూడు బ్రో, ఎంత బురాన్ ఉందో ఇక్కడ. ఫోటో చక్కనే బ్రో, బండి కెమెరా కెమెరా తీసుకొచ్చినా బ్రో. కెమెరా తోటి ఇక బండి తీసుకున్నా, ఏం చేస్తాం అలా లేరు కదా. ఎవరైనా వస్తే చూద్దామని ఆలోచిస్తున్నా. ఇప్పుడు మీరు వచ్చారు, ఇక మీతో కానిచ్చాలి. మొత్తం బురాన్ బైక్ తోటి బైక్ మెయింటైన్ చేస్తున్నా. బాడీ మొత్తం ఏడు ఉంది బ్రో, నిన్న సర్వీసింగ్ పోయినా మొత్తం ముడిచిపోయింది. చూడండి మొత్తం బుర్ర కూడా ఏ విధంగా ఉందో. మొత్తం బుర్ర కొత్తగా ఉంది బాండి, మంచి నీట్గానే అనిపిస్తుంది. కానీ మొత్తం ఇక మడగడ తీసినా, మడగడ తీసిన ఎంబడే బైక్ మొత్తం చూడు బుర్ర కూడా ఎట్లా ఏ విధంగా అయిపోయిందో. మంచిగా మెయింటైన్ చేసిన బైక్ అయితే మంచిగా బ్రో. బైక్ మనం తీసుకొని 2 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఎక్కడ ఎప్పుడు తీసుకుంటారు మీరు మీ ఆర్సి? ఎప్పుడు తీసుకురు మరి? ఒక 5 మంత్స్ అయిపోయింది. ఓ క్లిప్స్ తీసుకుందాం, ఫోటోలు కానీ వైరల్ మంచిగా. 2 బండ్లు పెట్టి, 2 బండ్లు పెట్టి కొంచెం ముందు ఆడ పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద పెట్టు, ఆడ పెట్టు సైడ్కి మంచిగా. ఆడ ముందు లేకపోతే బ్రో మన 2-3 ఫోటోలు తీసుకుందాం. కెమెరా ఎందుకు తీసుకొచ్చినాం మనం? ఫోటోలు తీసుకోడానికి తీసుకొచ్చినాం. బ్రో లైన్ అప్ చేసాం, ఫోటో దిగుదాం. ఫోటోలు తీయాలి బ్రో, మంచి మంచి ఫోటోలు అయితే దిగుదాం. బొరాం బొరాం ఫోటోలు అయితే దిగుదాం. మనం కెమెరా తీసుకొచ్చింది, మనం మంచిగా ఫోటోలు దిగుదాం అని. ఇదేనా లొకేషన్? కానీ మనదే బ్రో, మనదే క్యామ్, మనదే బైక్, మనదే అండ్ మన గోప్రో కూడా. ఇంకా ల్యాప్టాప్ కూడా ఉంది మంచి ఎడిట్ చేసుకోనికి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు, ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం తెలియలేదు బ్రో, లైఫ్ మొత్తం జిందకీ హే, లైఫ్ జిందకీ. బ్లాగర్ అయిపోయినా భయాను ఇట్లా సెట్ అయినా బ్రో యూట్యూబ్ లో మంచి ఎట్లా వైరల్ అవుతుంది యూట్యూబ్? నేను స్టార్ట్ చేసినప్పుడు బ్రో చాలా రిస్క్, అసలు అది అవుతుందో కాదో, అవుతుందో కాదో. అసలు 10K సబ్స్క్రైబర్, 1K సబ్స్క్రైబ్ కానీ అసలు మామూలు కష్టం కాలేదు బ్రో. అది 1K అయిపోయిన తర్వాత ఇక తొందరగానే 20K 50K తర్వాత తొందరగానే రీచ్ అయిపోయినాం. లేదు బ్రో, రోజుకు ఒక షార్ట్ 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేసేవి. షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియోస్ ఉంటావు, 2-3 డేస్ కి ఒక వీడియో అప్లోడ్ చేసేవి. కంటెంట్ ఉన్న వీడియోస్, లేకపోతే చిల్లర వీడియో తీసినా బండి గురించి కంటెంట్ ఏదో పెట్టేసి అది ఆటోమేటిక్ వైరల్ అయిపోతుంది. మనది కూడా అట్లనే, మన కంటెంట్ లో చూస్తే పెద్దగా మ్యాటర్ ఏమి ఉండదు. మొత్తం బైక్స్ గురించి ఉంటుంది, చూసినావు కదా, అదే మన కంటెంట్ మొత్తం అట్లే ఉంటుంది. బైక్ గురించి ఉంటుంది, లేకపోతే మనం మన ఎక్కడికైనా పోయినాం అనుకో, అది ఒక వీడియో ఇచ్చి పట్టేస్తాం మనం. అప్పుడప్పుడే ఎప్పుడు టైం వేస్ట్ చేయం. హైదరాబాద్ వచ్చాం సర్వీసింగ్, అదే సర్వీసింగ్ చేయించుకుని ఇక మా ఫ్రెండ్స్ వస్తారంటే ఇక్కడ లొకేషన్ ఉంది రాబాయ్, తుగుడ దగ్గర లొకేషన్ ఉంది, ఇటు పోదాం అని చెప్పిర్రు. వాళ్ళేమో నన్ను, నేను సిటీ నుంచి వచ్చినా, వాళ్ళేమో మా ఊరు సైడ్ నుంచి వస్తారు. ఇప్పుడు వస్తారు ఫ్రెండ్స్? వస్తారు అని చెప్తూ చెప్తారు. మరి ఇక వాళ్ళు వస్తారో అసలు తెలియదు. ఫోన్ చేసినా వాళ్ళు రెస్పాన్స్ కాదు, దండ కాదు తోటి. వస్తారు ఆరే, లేకపోతే లేదని ఇక్కడ లొకేషన్ బాగుందని కెమెరా మన దగ్గర ఉండే. సో మంచిగా లొకేషన్ చుట్టుపక్కల చూస్తున్నారంటే మంచి లొకేషన్ అయితే ఉంది. అండ్ షాద్ నగర్ రోడ్ కూడా అటు, షాద్ నగర్ రోడ్ కాదు ఇక్కడ, షాద్ నగర్ రోడ్ అది ఇట్లకి వెళ్ళి ఇట్లకి వెళ్ళి ఇట్లా పోతుందా? పోతుంది. ఓకే, ఇట్లకి వెళ్ళి ఇట్లా పోతే మంచిది. ఇంకా
సో ఏంటి బ్రో బండి గ్లాసెస్ ఎందుకు తీసేసినప్పుడు అది ఎంత ఇంపార్టెంట్ తెలుసా బ్రో, అది దిగదు మన గ్లాసెస్ పెట్టాలి బ్రో, అసలు మిర్రర్ దియదు బైక్ తెలుసా, ఎందుకంటే మనం వెనకాల వెహికల్స్ వస్తున్నాయి అవి కనిపించదు మనకి, మిర్రర్ తీసి చాలా పెద్ద తప్పు చేసినా ఫస్ట్ పెడదాం ఇంటికి పోయిన తర్వాత ఇమ్మడి అది పెట్టుకో బ్రో, లేకపోతే మొత్తం ఏంది బ్రో లబ్బర్ కట్టినావు ఇక్కడ మొత్తం బైక్ మొత్తం బురాన్ బురాన్ చేసుకున్నావు కదా బ్రో, మొత్తం బైక్ మొత్తం బురా బురా అయిపోయింది కదా బ్రో, ఈ అద్దాలు పెట్టుకో బ్రో, ఇదేమో పెట్టావు ఈ జస్ట్ ఇరిపోయింది బ్రో, ఇరిపోయింది ఆ కింద కింద పడ్డది బండి, అరే ఎట్లా పడ్డది బ్రో ఇక ముక్క చూడు, అది అమ్మ ముక్క బాగానే పెద్దది కదా ముక్క, అయ్యో పెద్ద సమస్య వచ్చి పడింది కదా, రేడియం వేయించాయి ఆయన బాగానే కనిపిస్తుంది, నువ్వు వేసుకున్నావు ఇలా నువ్వు వేసుకున్నట్టు లేదు బ్రో, నేను వేపిన రేడియం షాప్లో వేయించాది అట్లా వేసే మళ్ళీ మొత్తం గలీజ్ చేసి అది వేపిరా మంచిగా బైక్ ఫైవ్ మంత్స్ అవుతుందా బ్రో, 5 months ఇట్లా అవుతుందా లేకపోతే సెకండ్స్ మనం బైక్ కూడా సెకండ్స్ లైనా బ్రో, ఇవ్వ కొత్త ఉంది బైక్ బురద మొత్తం కనిపిస్తుంది కానీ కూడా వేసుకోకండి వెళ్ళిపోయింది బ్రో, ఇక్కడ ఇది ఇది ఉంది కదా మళ్ళీ హైదరాబాద్ లో ఎట్లుంటే తెలుసు అందరు బంగాళ, నిజంగా బ్రో ఈ హైదరాబాద్ మా ఊరి సైడ్ ఎవరు వేసుకుంటారు వస్తుందని వేసుకోవాలి అమ్మని కలిసాడా, ఏంది బా ఇట్లా ఫిట్ చేసాడా, ఇది మన గోప్రో పెట్టుకున్నాం బ్రో, గోప్రో కోసం ఇక్కడ పెట్టుకున్నా ఇప్పుడు గోప్రోలో చార్జింగ్ అయిపోయింది మన బ్యాగ్లో పెట్టేసినాయి కూడా కెమెరా తోటి ఒక 2-3 ఇది ఆ లొకేషన్ కూడా మంచిగా ఫోటోలు తీసుకుందాం మనం నిల్చున్నాం మనం వ్యూ కనిపించాను వ్యూ మన ఇట్లా నార్మల్గా ఇట్లా ఇట్లా పెట్టుకుని పోతాం మన ఫేస్ ఇట్లా ఇట్లా కలిపి ఇట్లా గోప్రో పెట్టుకుని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాం మనం మాట్లాడుకుంటా, ఆయన ఇంటికి పోయినాక మంచిగా బురంగా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి ఇక వీడియో అప్లోడ్ చేసాను పోస్ట్ లో ఇస్తుందా మైలేజ్ బండి, మైలేజ్ తిప్పి కొడితే 35 చాలు మనకు అది చాలు ఎక్కువ స్పీడ్ పోయి రప్తున పడద్దు మనం మెల్లగా పోవాలి మెల్లగా ఉండాలి, మైలేజ్ వచ్చేసి 34-35 ఇస్తుంది బ్రో మాక్సిమం మనం మన టాప్ స్పీడ్ వచ్చేసి 129 అయితే పోయినాను ఇక తర్వాత టెస్ట్ చేయలేదు ఎందుకంటే ఆర్పిఎం ఎక్కువ చేసి మరి అది కూడా పోయినా సో దాని ద్వారానే ఇక 129 రీచ్ అయినా, ఆర్పిఎం తక్కువ చేసిన తర్వాత ఇక తక్కువ స్పీడ్ కూడా తక్కువ పోతుంది 100-110 అంత అంతే ఇక తర్వాత ఎక్కువ కూడా పోతలేను ఫస్ట్ నేను ఎందుకంటే మనం వీడియోలు తీసుకోవడం పోవాలి కాబట్టి మెల్లగా పోతుంటేనే కంటెంట్ ఏదైనా దొరుకుతుంది కాబట్టి దానికోసం మనం మెల్లగా పోతున్నాం అనమాట అంతే తప్ప ఇక స్పీడ్ పోయేది ఏం లేదు, ఫొటోస్ అనేది బండి ఫోటోలు ఫోటోలు లేదు బ్రో ఫోటోలు నేను తీసుకొచ్చిన కెమెరా ఫోటోలు ఫోటోలు ఎట్లా బ్రో మరి నీ మిర్రర్ పోయింది కదా ఉద్దేశం ఏంది బా నెంబర్ ప్లేట్ ఉంటుంది ఇది స్టైల్ నెంబర్ ప్లేట్ స్టైల్ కాదు బ్రో ఇది మొత్తం బురాన్ ఉంటుంది మన మనం బురాన్ మనిషి నెంబర్ ఇది ఫ్యాన్స్ నెంబర్ ఇది మనం బైక్ తోటి వచ్చింది బ్రో నార్మల్ గా పోలీసులు పట్టుకోరు అబ్బాయి అమ్మ ఇట్లా పెడితే ఏ ఎవరు పట్టుకుంటారు బ్రో మన మామూలు వాళ్ళు మనల్ని పట్టుకుంటారు బ్రో అందరు మనల్ని దేశం వాళ్ళే ఉంటారు పోలీసు వాళ్ళు బురాన్ బురాన్ ఉంది నీ బండి మొత్తం నా బండికి అయితే నెంబర్ ప్లేట్ చూడు ఇది హైలైట్ గా నెంబర్ ప్లేట్ లేకుంటే బాగానే ఉంటాం తెలుస్తూనే ఉంటాం మరి పోలీసులు పట్టుకుంటే ఇట్లా పోలీసు వాళ్ళకి లేదా ఇవ్వట్లేదు అంతేనా అది పేరేది బ్రో పేరు అడిగిన మర్చిపోయినప్పటి నుంచి నాని రెడ్డ నాని ఏం చేస్తుంటారు ఏం చేస్తున్నారు యూట్యూబ్ అయితే యూట్యూబ్ ఛానల్ అంటే మన ఇద్దరిది ఒకటే ఒకటే కమ్యూనిటీ అన్నమాట, ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కానీ ఏం రీచ్ వస్తలేదు ఏం వస్తలేదు రీచ్ వస్తలేదా, రీచ్ రావాలంటే బ్రో ఒకటే పని చేయి ఒక 2-3 షార్ట్స్ అప్పుడప్పుడు బండిది పెడుతుండు అంటే నార్మల్ గా ఫస్ట్ ఒక వీడియో తీసుకో ఇక దాన్ని ఒక ఎన్ని సెకండ్లు అంటే 15-16 సెకండ్ల కంటే ఎక్కువ వీడియో ఏ షార్ట్ వీడియో ఉండొద్దు నార్మల్ గా 15-14-16 అట్లా షార్ట్ వీడియో ఒక ఫస్ట్ రికార్డ్ చేసుకో మొబైల్ తో అండ్ దాన్ని క్యాప్కట్ యాప్ లా యూజ్ చేసుకుని క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకుని దాంట్లో వాయిస్ ఓవర్ ఇచ్చేసి దాన్ని డీటెయిల్ గా మంచిగా ఎడిట్ చేసుకుని 4K అప్లోడ్ చేసినాం అనుకో యూట్యూబ్ లా ఖాళీ బురాన్ అంటది రేపు 24 గంటల దగ్గర 10K ఖచ్చితంగా కొడుతుంది నా మాట విను ఖచ్చితంగా ఫేమస్ అయిపోతుంది ఏ లే బ్రో నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటా మా చుట్టాలు మస్తు మంది సిటీలో అదే మీరు ఎక్కడ బ్రో ప్రజెంట్ బ్రో మాది పోతారు ఇక్కడ షాద్నగర్ పోతున్నా షాద్నగర్ నుంచి ఎటు నుంచి పోతారు పాడిసీ ఐడియా ఉందా పాడిసీ రా ఒక ఇది కదా అది ఇదే కదా పక్కనే 1 కిలోమీటర్ ఉంటుంది అది వచ్చేసి మేడిగడ బ్రో అమ్మన్ గల అది మస్తు దేశం యూట్యూబ్ ఛానల్ చూస్తా బ్రో నీది చూస్తావా నా వీడియో చూస్తావా లైవ్ పెట్టుకుని వచ్చినా కదా అంటే నిన్న లైవ్ లో రైడర్ హాని పెట్టింది నువ్వేనా ఎవడో ఊకే మెసేజ్ పెడుతుండు బ్రో నేను కలుస్తా బ్రో కలుస్తా బ్రో అని మెసేజ్ పెడుతుంది నువ్వేనా నేనే అయితే బాగానే కలిసినావు కదా ఈరోజు లేకలేక కలుద్దామంటే ఇక అది నార్మల్ మెసేజ్ అది లైవ్ లో ఉండే చాలా మంది కలుద్దాం అంటారు నార్మల్ అంటారు కానీ ఎవరు వస్తారు చెప్పు బ్రో ఎవరు రారు కదా సో వాళ్ళ కోసం ఇక నేను ఒకటి 400 ఒకటి కాదు 400 ఒకటి 400 అదే
దాన్ని దీన్ని కలిపి 400 ఓకే టైర్ బాగానే ఉంది కదా మన టైర్ ఎంత వేపించు ఎప్పుడు వేపించు టైర్ అయితే వేపిలే బాయ్ సెకండ్స్ లో బండి తీసుకున్నా నేను టైర్ ఎంత మాక్సిమం నీ అందాజ ఎంత ఉంటుంది బ్రో టైర్ 3000 ఉంటుండొచ్చు అండి 3000 కొత్త వేపించా బాయ్ది ఏం లేదు బ్రో మొత్తం కంపిస్తే లేదు తిరిగినట్టు ఆల్రెడీ పోతున్నాయి కదా కొత్త తీసుకోవాలి ఇక మొత్తం చైన్ కిట్ పోయింది స్టార్టింగ్ లో తీసుకున్నప్పుడు చైన్ కిట్ ప్రాబ్లం ఉండే సో అది అప్పుడప్పుడు వేయించేసిన కొత్తది అండ్ ఏం ప్రాబ్లం రాలేదు చైన్ కిట్ కి వచ్చేసి 4000 నేను ఏమైనా ప్రాబ్లం ఉంటే మనం కాంటాక్ట్ అవ్వదు మనం మాట్లాడదాం షోరూమ్ తోటి తెలిసిన వాళ్ళు ఉన్నారు తక్కువ చెప్తారు వాళ్ళు 4000 అంటారు మనం 3500 చేసి చెక్ చేయాలి మరీ తక్కువ అంటే చీప్ గా దొరకవు ఇక వేరే బయట మస్తు దొరుకుతాయి బండి గుడిచి పోతుంది సో మనం జాగ్రత్తలో మనం చూసుకోవాలన్నమాట షోరూమ్ మనం బైక్ ఏం వాడినా సరే నువ్వు ఇప్పుడు కూడా తీసుకున్నట్టు కదా నేను చెప్తున్నా మొత్తం షోరూమ్సే వాడాలి షోరూమ్దే వాడాలి ఏం పోయినా సరే బయట వేయించుకుంటా బయట అంతే బయటనే పోతుంది ఇక బైక్ సో మంచిది వాడాలి మంచి ఐటమ్సే వాడాలి ఎప్పుడు చూసినా అండ్ మన బైక్ అయితే ఇట్లా ఉంది బ్రో మొత్తం బైక్ కూడా బాగానే రెడీ చేయించుకున్నాం ఎందుకు వేరే రూమ్ వస్తుంది కదా ఇది అవు బ్రో ఖాళీ చేసి మొత్తం కింద వాడిందే స్క్రాచెస్ పడ్డాయి అయితే అప్పుడే చేంజ్ చెప్పించున్నావు బైక్ నేను సెకండ్ సార్ తీసుకున్నా అండ్ పైగా ఇప్పటి వరకు ఒక రేడియం చెప్పించుకుని ఏం చెప్పించుకుని మొత్తం బయట ఉంది బొరాన్ ఉంది మొత్తం బండి కాదు మొత్తం వాష్ చేసి పెట్టాను అనుకో కాదు చూసేటోళ్ళు గుంట గుంటలు ఫ్లాట్ అయితే కాదు బొరాన్ ఉంటుంది బైక్ చూసి వెళ్ళిపో మన ఫోటోలు తీసుకున్నాం కదా ఆ ఫోటోలు నీకు రేపు పంపించేస్తా ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇదే కదా ఇదే కదా ఓకే బ్రో నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఛానల్ ని ఇంకొంచెం మంచి సపోర్ట్ నీకు కూడా వస్తుంది చలో బ్రో ఇక సరే మరి ఇప్పుడు మా ఫ్రెండ్ కాదు వస్తారేమో వాళ్ళు కూడా నేను డిస్కస్ చేసి వెళ్తాను చలో బ్రో సరే నా బ్రో వెళ్ళిపోయి తొందర అంతే గిడ హలో గాయ్స్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు మనం ఒక రైడర్ అయితే కలిసినాం కనిపిస్తుంది కదా పేరు మర్చిపోయినా పేరు మర్చిపోయినా ఓకే మళ్ళీ ఇంకోసారి హలో గాయ్స్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక రైడర్ అయితే కలిసినాం రైడర్ నాని పేరే చూశారు కదా రైడర్ నాని అయితే పేరు పెట్టుకుంటూ ఇప్పుడైతే డిస్కస్ చేద్దాం ఆయన గురించి తెలుసుకుందాం ఏ విధంగా బైక్ ఉన్నాడు అండ్ ఏ విధంగా రైడింగ్ చేస్తున్నాడో తెలుసుకుందాం ఫస్ట్ చెప్పండి కదా ఆయన నమస్తే బాగున్నావా ఏం చూస్తుంది బ్రో రైడింగ్ చేస్తున్నాను ఏమా లాక్సా లేకపోతే నార్మల్ రైడింగ్ ట్రావెలింగ్ చేస్తున్నావా సో మనం కూడా అదే పాలసీ మనం ఇద్దరం ఒకటే కలిసి ట్రావెలింగ్ చేద్దాం ఇప్పుడు ఇప్పటి నుంచి మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తుంటాయి ఇద్దరివి సో ఖచ్చితంగా అందరు ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ బ్రదర్ కూడా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైడర్ నాని ఇన్స్టాగ్రామ్ లో కూడా అండ్ యూట్యూబ్ లో కూడా రైడర్ నాని 4 ఉంటుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయాల్సి నేను కోరుతున్నా గాయస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా థ్యాంక్ యూ రైడర్ నాని 04 ఛానల్ పేరు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇక ఇద్దరిది కలిసి ఇక బండి కేటీఎం ఆర్సీ 200 అండ్ కేటీఎం ఆర్సీ 125 మనకు తెలుసు కదా అండ్ ఇప్పుడు ఈ బైక్ వచ్చేసి భయ అది సో భయ ఇడ్నే ఉన్నాడు మన ఫ్రెండ్ ఇద్దరు కలిసి మన కోసం వచ్చిర్రు ఇక్కడ పాడిషేర్ నుంచి అయితే కలిసి నీకు వచ్చిర్రు మనం లైవ్ వీడియో చూసి అండ్ లైవ్ వీడియో వాళ్ళకి ఎట్లా పోయింది మనకైతే తెలియదు ఎట్లా వచ్చింది భయం అన్న లైవ్ మీకు ఎట్లా అంటే నార్మల్గా స్క్రోల్ చేస్తుంటే వచ్చిందా ఓకే మనం ఇక ఫాలో ఎప్పటి నుంచో ఫాలో అవుతుండంట సో ఫైనల్గా ఈ రోజు అయితే కలిసిండు చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకుంటున్నాను ఏమో ఈ రోజు అయితే కలవడం ఇప్పుడు భయతో అయితే మాట్లాడదాం చెప్పు భయ మీరు డీటెయిల్ చెప్పండి మీది హాయ్ గాయస్ ఎలా ఉన్నారు అందరూ సో గాయస్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా నాకు ఛానల్ వచ్చేసి రైడర్ ఛానల్ పేరు వచ్చేసి రైడర్ నాని 04 ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇద్దరం వ్లాగ్స్ అయితే చేసుకుంటాం ఇక బైక్ అయితే ఇన్నే కనిపిస్తుంది కదా ఫ్రాంక్ గా మీ ముందరనే బైక్ అయితే ఉంది ఇక రెండు బైక్ మీద అయితే వ్లాగ్ చేస్తుంటాం మా ఆల్రెడీ లైవ్ అయితే ఉంది కావాలనుకుంటే మీరు లైవ్ కూడా చూడవచ్చు ఇప్పుడు దాకానే అప్లోడ్ చేసిన చూడండి మామ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్